కర్నూలు పాతబస్తీ నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఉస్మానియా కాలేజ్ దారిన వెళ్లాల్సిందే. ఉస్మానియా కాలేజ్ దారి పిమ్మట ఒక మసీదు, మూడు దర్గాలు, ఒక ఎలిమెంటరీ స్కూల్, ఇస్లామియా అరబిక్ డిగ్రీ కాలేజ్, అంజుమనే ఇస్లామియా ఉర్దూ హై స్కూల్, ఐడియల్ హై స్కూల్, ఉస్మానియా జూనియర్ కళాశాల, ఉస్మానియా డిగ్రీ కాలేజ్, హాజిరా జూనియర్ కాలేజ్ ఫర్ ఉమెన్, హాజిరా బిఎడ్ కాలేజ్, ఇన్ని విద్యాసంస్థలు మరియు ప్రార్థన మందిరాలతో పాటు ప్రముఖ కేఎం ఆసుపత్రి ఉన్న చోట కొన్ని వేల మంది విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు ప్రార్థనకు వచ్చేవారు. మరియు ఆసుపత్రి నందు చికిత్స కోసం వచ్చే పేషెంట్స్ మరియు అక్కడే ఉన్న ఒక ప్రఖ్యాత చెందిన వీధి, పోలీసు వారు సైతం ఈ దారి గుండా వన్టోన్ పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిందే. ఇంతమంది ఈ దారి గుండా వెళ్లే దారిలో ఉస్మానియా కాలేజ్ ప్రహరీ కూడా కాంపౌండ్ వాల్పై సినిమా పోస్టర్లతో పాటు అశ్లీల సినిమా పోస్టర్లు అతికించడంపై మరియు విద్యార్థులు నడవడానికి కూడా ఫుట్పాత్ లేకపోవడంపై వారందరూ ఇబ్బందులు పాలవుతున్నారు. చదువు కోసం ఇంటి దగ్గర నుండి తయారయ్యి స్కూల్ మరియు కాలేజీకు వెళ్లే విద్యార్థులకు ఆ సినిమా పోస్టర్లు దృష్టి మళ్లిస్తున్నాయి. సరస్వతి నమో నమః అన్నారు పెద్దలు. అటువంటి సరస్వతి మందిరం అనగా ఉస్మానియా కాలేజ్ కాంపౌండ్ వాల్పై అశ్లీల మరియు సినిమా పోస్టర్లు అంటించడంపై పలు స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఆ దారి సైతం తీసుకెళ్లాలంటే సిగ్గుగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు. పిల్లలను కాలేజు మరియు స్కూళ్లకు పంపించాలంటేనే భయంగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు. కారణం నడవడానికి ఫుట్పాత్పై వాహనాలు ఉన్నాయని, దానితో పాటు కాలేజీ కాంపౌండ్ పైన సినిమా మరియు అశ్లీల సినిమా పోస్టర్లు ఉన్నాయని. ఎప్పటి నుండో ఈ సమస్య ఉన్నందున ఇప్పటికైనా కర్నూలు ఎమ్మెల్యే దీనిపై స్పందించి సంబంధిత ప్రభుత్వాధికారులతో సంప్రదించి ప్రజలు మరియు విద్యార్థులు నడవడానికి ఫుట్పాత్ ఏర్పాటు చేయాలని మరియు సినిమా పోస్టర్లు తీయించి దీనిని పునరావృతం కాకుండా సినిమా టాకీస్ మేనేజ్మెంట్ వారికి నోటీసులు ఇవ్వాలని కర్నూలు స్థానికులు ఎమ్మెల్యే మరియు జిల్లా ఎస్పీని కోరుతున్నారు. ఉస్మానియా కాలేజ్ కాంపౌండ్ వాల్పై మంచి ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలతో కూడిన కొటేషన్స్ మరియు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల చిత్రాలు చిత్రీకరించాలని వారందరూ కోరుతున్నారు. जितने भी इंस्टीट्यूशंस है, चाहे उस्मानिया कॉलेज हो, अरबी डिग्री कॉलेज हो या दूसरे कॉलेजेस हो, वहाँ पे लगाना गलत है. इसलिए कि ये वॉल पोस्टर से बच्चों को जो है ना इम्पैक्ट होता, गलत तरीका रहता है लगाने में. इसलिए मेहरबानी करके ये वॉल पोस्ट पौधा हटा दे दो, बहुत बेहतर. कॉलेज हो, यूनिवर्सिटी कॉलेज हो, పెద్ద ఎత్తుగా ఇక్కడ కర్నూలు టౌన్లో పాతకాలం నుంచి చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. అక్కడ మహిళా జూనియర్ కాలేజ్ కూడా ఉంది. ఆ జూనియర్ కాలేజ్ పోయే దారిలోనే అశ్లీల చిత్రాలు, ఫోటోలు, పోస్టర్లు కనిపిస్తున్నారు. మా పిల్లలు పోతున్నారు స్కూల్కు, ఆ అశ్లీల చిత్రాలు చూసి మనకే పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు ఇలాంటి చిత్రాలు వేయకూడదు, మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే వాళ్ళపై చర్య తీసుకోవాలి, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా స్పందించి అలాంటి స్కూల్ దగ్గర పోస్టర్లు వేయకూడదు. ఇప్పటికే అక్కడ కొంత మంచి స్లోగన్స్ ఉన్న పదాలు పిల్లలకు పెంపొందించే స్లోగన్స్ ఉన్నాయి. అలాంటి స్లోగన్స్ ఉన్న చోట మళ్ళీ అశ్లీల చిత్రాలు పోటలేసి పిల్లలకు, యూత్ వయసు పిల్లలకు చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఎమ్మెల్యే కానీ చర్యలు తీసుకొని దాంతోపాటు ఆ ఏరియా, ఆ ఏరియాలో స్పీడ్ బ్రేకర్లు వేయాలి. దాంతోపాటు ఫుట్పాత్ బండ్లు పెడుతున్నారు, ఫుట్పాత్ ప్లేస్ వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ ఉస్మానియా కాలేజ్ పోయే దారిలో వచ్చే పోయే పిల్లలకు ఆటంకం లేకుండా చేయాలని మా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేసి మేము పిల్లల తల్లి తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళకు ఎంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం. ఉస్మానియా కాలేజ్కే कॉम्पाउंड वॉल पे जो पिक्चरों के पोस्टर्स लगे हुए हैं वो गैर ये है. बच्चे स्कूलों को जाते हैं, बाजू उम्र पर स्कूल है और आइडियल स्कूल है, वहाँ के बच्चे जाते हैं पेरेंट्स को, और बच्चों के दिमाग में बहुत बड़ा असर पड़ता है उसके अंदर. ये पुलिस डिपार्टमेंट और एसपी साहब से गुजारिश है, एमएलए साहब से गुजारिश है, ये जो है ये नहीं करे सर का, ये हटाने लगाओ पोस्टर्स को, हटाने लगाओ और ये थिएटर वालों को ये करो और बोलो उनको ऐसे स्कूल्स के, और क्या है हॉस्पिटल भी है, केएम हॉस्पिटल भी है, पेशेंट्स आते रहते, ये गलत है. ये अपील कर रहे हैं पुलिस एसपी साहब से भी, ऐसा एमएलए साहब से भी कर रहे हैं
ये सब हटाओ बोल के हमें गुजारिश कर रहे हैं। उस्मानिया कॉलेज गेट के बाद रवि डिग्री कॉलेज की दीवारों पे यानी कंपाउंड पे फिल्मी पोस्टर्स लगाया गया है, जहाँ पर तालीम हासिल की जाती है, जहाँ पर अखलाक सिखाया जाता है, ऐसी जगह ऐसे पोस्टर्स सिर्फ चिपकाना मना है। मैं जिम्मेदारों से गुजारिश करता हूँ कि इस पर ध्यान दें और आइंदा से पोस्टर चिपकाने वालों को वार्निंग दें, क्योंकि हमारी बहनें इस रास्ते से गुजरती हैं और हाजिरा जूनियर कॉलेज के तमाम नौजवान बच्चियाँ इल्म हासिल करने के लिए जाती हैं। ऐसे पोस्टर्स को हम है ना रोकना। गलीस गलीस पोस्टरा लगाए हुए हैं, ऐसे पोस्टरा पहले इसको निकालना चाहिए। हमारी हुकूमत को कुछ भी ख्याल नहीं है। इधर से छोटे बच्चे जाते रहते, स्टूडेंट जाते रहते, खास करके हमारे लड़कियां हाजिरा कॉलेज के पूरे जाते रहते हैं। ऐसे गलीस गलीस पोस्टरा अरबिक कॉलेज के जाते रहते, पूरे नौजवान बच्चे ऐसे गलीस पोस्टरा लगाए तो हमारा कल्चर क्या क्या तहजीब क्या हमारे कर्नूल में काली बाधा बोल रहे हैं। ये म्यूनसिपालिटी हमने कॉरपोरेशन हमने हमारे डिपार्टमेंट वाले को रिक्वेस्ट कर रहा हूँ, फुटपाथ नहीं ऐसे रिक्वेस्ट कर रहा हूँ, फुटपाथ बनाओ, फुटपाथ बना के बच्चे के खाने के लिए रखना रखो। यंग स्टार्स को युद्ध को हमें स्ट्रांग करना है। युद्ध को कैसा उपाय में डाल लिए तो बहुत परेशानी होती है। कर्नूल में फ्यूचर अच्छा बनाओ, मुस्तकबिल अच्छा बनाओ। हर एक डिपार्टमेंट को हर एक जिसको बहुत रिक्वेस्ट करूँगा ऐसे पोस्टर्स पहले निकालने को। हमारे जगन साहब से भी मैं बहुत रिक्वेस्ट कर रहा हूँ, ऐसे गलीस गलीस पोस्टर काले जान के पास हॉस्पिटल, इधर तो हॉस्पिटल जा रही है, हॉस्पिटल रोड को ऐसे। सैयद महमूद पीर, ब्यूरो रिपोर्ट, द पीर टाइम्स।